ఎమ్మెల్సీ కవితపై కీలక కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. సీఎం కావాలని ఎమ్మెల్సీ కవిత ఎంతో ఆశపడిందని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ దిగిపోతే తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని కలలు కందని తెలిపారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి రావడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయని చెప్పారు. కవితను ప్రజలు ఓడించినా 6 నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి పొందిందని తెలిపారు. పిల్లలు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురు చూస్తారు, కానీ కవిత మాత్రం మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకుందని సీరియస్ అయ్యారు సీతక్క. మరి కవితమ్మ అంటారు పాప, ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటాను. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడిచ్చినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళా ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో యాన్యువల్కో ఎదురు చూస్తారు, కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈ రోజు నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మహిళలు ఉన్నారు, ఈనాడు సంక్షేమ ఫలాలు అందించడంలో కూడా అగ్రభాగం ఫస్ట్ మహిళా సంక్షేమాన్ని ఈనాటి ప్రభుత్వం చేస్తా ఉంటే వాళ్ళు గతంలో విస్మరించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఏ రకంగా మహిళల్ని మరి మా నుంచి దూరం చేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 3 అనేది మరి ఏదైతే ఉద్యోగాలలో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ల విషయంలో ఈ ఆ గవర్నమెంట్ తెచ్చింది, కేసీఆర్ గారే తెచ్చారు. ఇది ఇచ్చినట్టే ఇచ్చారు, అటు కోర్టు పోయి మళ్ళీ కేసు వేసి నోటిఫికేషన్ ఇచ్చుడు, ఉద్యోగ పత్రం చేతిలో పెట్టకుండా వాళ్ళని అట్లనే తిప్పుడు ఓట్లేదనక. కానీ ఈ గవర్నమెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో అవన్నీ క్లియర్ చేసి ఎవరి ఉద్యోగాల కాళ్ళకు టపా 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 ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. దాంతో ఆమె రకరకాల మాటలు మాట్లాడుతుంది, అమ్మ మీ గవర్నమెంట్ లో మొదటి 5 ఏళ్లలో ఒక్క మహిళ కూడా మీకు మంత్రిగా కనపడలేదు. అదే విధంగా మహిళా సంఘాలు గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ మహిళా సంఘాలను పావుల వడ్డీ గాని అభయ హస్తం గాని ఇస్తే అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళని పక్కన పడేసారు మీరు. కానీ మేము